ముంబై రెడ్డిని పోలీసులు వేధించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పోలీసులే వేధిస్తే ప్రజల్ని ఎవరు కాపాడతారని ప్రశ్నించారు. ఇక అడవుల్లో అడుగు పెడితే అదే చివరి రోజు అవుతుందని ఎర్రచంద్రం స్మగ్లర్లని చంద్రబాబు హెచ్చరించారు. సెకండ్ హెడ్లైన్, యాదగిరిగుట్ట అభివృద్దిపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. తిరుమల తరహాలో టెంపుల్ బోర్డు ఏర్పాటుకి చర్యలు తీసుకోవాలన్నారు. బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలని, ఆలయాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని సీఎం ఆదేశించారు. థర్డ్ హెడ్లైన్, వైసీపీకి ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, పద్మశ్రీ గుడ్ బై చెప్పేశారు. పదవికి రాజీనామా చేస్తూ మండలి చైర్మన్ కు లేఖలు రాశారు. వలసల్ని ప్రోత్సహించడం చంద్రబాబుకి అలవాటేని, ఎవరు వెళ్లినా పార్టీకి నష్టమే లేదు అన్నారు అంబటి. ఫోర్త్ హెడ్లైన్, 2026 మార్చ్ లోపు దేవాదులను పూర్తి చేస్తామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. భువనగిరిలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కేసీఆర్ ప్రతి ప్రాజెక్టులోనూ వేల కోట్ల స్కామ్లు చేస్తారని, కాళేశ్వరం ప్రాజెక్టు ని సర్వనాశనం చేస్తారని విమర్శించారు ఉత్తమ్. ఇక ఫిఫ్త్ హెడ్లైన్, గుడ్లవల్లేరులో ఇంజనీరింగ్ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్ వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. గుడ్లవల్లేరు ఘటనపై కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడిన సీఎం చంద్రబాబు తప్పు జరిగింది అని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిక్స్త్ హెడ్లైన్, మహారాష్ట్రలో రాహుల్ పై ప్రధాని బిరుచుకుపడ్డారు. సావర్కర్ ను అవమానించి కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదు అన్నారు. కేసును ఎదుర్కొంటున్నారు తప్ప సారీ చెప్పడం లేదంటున్నారు. సింధదుర్గలో శివాజీ విగ్రహం పడిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు మోదీ. సెవెంత్ హెడ్లైన్, పారిస్ పారాలింపిక్స్ లో భారత్ మూడు పథకాలు సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో అవని స్వర్ణం గెలిచారు. అదే విభాగంలో మోనా కాంస్యాన్ని సాధించారు. ఇక మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో ప్రీతిపాల్ కి కాంస్యం దక్కింది.